సోదరుడు కోడి రామకృష్ణ గారు. మేము అంటే నేను సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మా మామగారు దాసనారాయణరావు గారు ఆయన దగ్గర రేలంగ నరసింహరావు, కోడి రామకృష్ణ గారు, రవిరాజ అప్పినశెట్టి, ఇలా ఇది ఒక ఫ్యామిలీ. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన తర్వాత నేను హీరో అయ్యాను. నేను హీరో అయిన తర్వాత చాలా ఎక్కువ సినిమాలు చేసిన దర్శకులుగా చాలా ఎక్కువ హిట్ సినిమాలు, కోడి రామకృష్ణ గారితో 6 సినిమాలు చేశాను 500 రోజులు. స్టేషన్ మాస్టరు, బలే దంపతులు, చివరికి దేవుళ్ళు వరకు. సోదరా సోదరా అంటూ మీకు తెలుసు ఒకే ఒకే మోస్లో పనిచేసిన నాతో ఎక్కువ పనిచేసిన దర్శకులు. కానీ గొప్ప విషయం ఏంటంటే కోడి రామకృష్ణ గారంత చనువుగా, కోడి రామకృష్ణ గారంత అంత క్రియేటివ్గా నాకు ఎంతో నచ్చినటువంటి సోదరుడు కోడి రామకృష్ణ. ఎందుకనంటే అక్కడేమి సీన్ లేకపోయినా కూడా నిలబడి ఇద్దరం కలిపి అక్కడ సీన్ చేసిన రోజులు నేను జీవితంలో మర్చిపోలేను. కానీ ఇది చాలా పెద్ద షాక్, మామూలు షాక్ కాదు ఇది. ఎందుకంటే ఈ మధ్య కూడా కలుసుకోవాలని, అందరం కలుసుకుని ఆరోగ్యాల గురించి మాట్లాడుకోవాలని, ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలని చాలా ఎక్కువగా చెప్తుండేవాడిని నేను. అంటే నన్ను చూస్తే వీళ్ళందరికీ ఏంటంటే ఇంత హుషారుగా ఉంటావు ఎలా కాదు. సో అలా కాదు, మనం అందరం కలిసి ఒక ఎజెండా ప్రకారం ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటున్నాం. కానీ మనకి మించి, మనకు తెలిసిన దానికి మించి దేవుడు కాబట్టి ఆ నిజాన్ని మనం ఒప్పుకోవాలి కాబట్టి ఈవేళ నమ్మలేని నిజం మా సోదరుడు కోడి రామకృష్ణ గారు మన మధ్య లేకపోవడం. నిజంగా అన్నయ్య అన్నయ్య అని పిలిచే పద్మ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు నిజంగా ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక సోదరుని కోల్పోయినంత బాధతో మీ అందరి ముందు మా కోడి రామకృష్ణ గారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మా ముందు ఉన్నట్టుగానే కలకాలం మా మనసుల్లో ఉండిపోతారు. మీ మనసుల్లో 100కు పైచిలకు దర్శకత్వం వహించినటువంటి ఆయన సినిమాలన్నీ ఉండిపోతాయి. ఎన్ని గొప్ప గొప్ప హిట్స్, ఎంత పెద్ద హిట్స్ ఉన్నాయో నాకు తెలుసు. సో మా సోదరుడు కోడి రామకృష్ణ గారి మనసు శాంతించాలని, ఆయన మన మధ్యన లేకపోవడం నిజంగా తెలుగు సినిమాకి ఒక లోటు. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.